hi viewers welcome to my channel in this video i will explain about the 9th class maths fourth chapter lines and angles in this exercise 4.4 4. so in this exercise already first five problems i explained in the before videos okay if you want that see in my channel okay now so now sixth problem seventh problem and eighth problem three problems i will explain in this video clearly ఓకే సో ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ ది మోర్ వీడియోస్ సో సిక్స్త్ ప్రాబ్లమ్స్ ఈ హియర్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద ఫిగర్ సో హియర్ ఫిగర్ గేవ్ నో హియర్ వి షుడ్ ఫైండ్ అవుట్ దిస్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ హౌ టు ఫైండ్ అవుట్ దిస్ వన్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ వన్స్ అబ్జర్వ్ దిస్ వన్ ఫిగర్ సో వై వాల్యూ వి కెన్ ఈజీలీ ఫైండ్ ఎస్సా సో వై వాల్యూ మనము ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఎలాగ ఇక్కడ వై యాంగిల్ ఉంది ఎక్స్టీరియర్ యాంగిల్ వన్ ఫార్టీ డిగ్రీస్ ఉంది సో టోటల్గా ఈ టూ యాంగిల్స్ ఒక స్ట్రైట్ లైన్ పైన ఫామ్ అయినాయి కదండి అంటే ఇది లీనియర్ పేర్ అవుతుంది సో వై ప్లస్ వన్ ఫార్టీ ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది ఓకేనా సో అలా మనం ఆ ఇక్వేషన్ రాసి సాల్వ్ చేస్తామంటే వై యాంగిల్ వచ్చేస్తుంది ఓకే సో ఎక్స్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం సో ఎక్స్ యాంగిల్ అంటే సో సమ్ హియర్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూస్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదు అంటే గానీ మనం ట్రయాంగిల్ యూజ్ చేసుకున్నా అంటే ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేస్తుంది కదా ఈ యాంగిల్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ అంటే యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ య ట్రయాంగిల్ యూస్ చేసి అంటే అది లెంతీ ప్రాసెస్ అవుతుంది సో ఆ లెంతీ ప్రాసెస్ కావాలంటే కొంచెం మనం షార్ట్ ఫామ్గా చేయాలంటే సో వై యాంగిల్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూస్ చేసి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా సో హియర్ దిస్ వన్ ఫ్రమ్ ద ఫిగర్ వై ప్లస్ వన్ ఫార్టీ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇట్ ఈస్ ద లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అండి ఓకే వై ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ సో చాలా మటుకు చూస్తుంటాను ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవుతుంటారు వన్ ఫార్టీని మీరు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ఫార్టీ రాస్తుంటారు చాలా మంది తర్వాత వన్ ఎయిటీ రాస్తుంటారు సో ట్రాన్స్పోజ్ చేసినప్పుడు చేసినప్పుడు కరెక్ట్గా రాయండి ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏది ఉందో ఆ నెంబర్ మనం ఫస్ట్ రాయాలా ఆ తర్వాత ట్రాన్స్పోజ్ చేసిన టర్మ్ అనేది సెకండ్ టైం రాస్తాం అనమాట సెకండ్ ప్లేస్లో ఓకేనా సో చాలా మటుకు ఇది ట్రాన్స్పోజ్ చేసిన ఫస్ట్ రాస్తారు ఇటు సైడ్ ఉండేది నెక్స్ట్ రాస్తుంటారు అలా చేసినామంటే రాంగ్ అయిపోతుంది ఓకేనా సో అప్పుడు మీరు ఏం చేస్తారు వన్ ఫార్టీ రాసి మైనస్ వన్ ఎయిటీ అలా సైన్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు సో అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ లో ఏది ఉందో అది ఫస్ట్ కాపీ చేసిన తర్వాతనే ఈ టర్మ్ ని సెకండ్ ప్లేస్ లో రాయండి అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అనమాట ఓకేనా సో వన్ ఎయిటీ మైనస్ వన్ ఫార్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ డిగ్రీస్ అంటే వై యాంగిల్ మనకి ఎంత వచ్చింది ఫార్టీ డిగ్రీస్ సో ఇంకా మనం ఎక్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు థర్టీ ప్లస్ వై అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అని ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటే సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అని ఈ ట్రాంగిల్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఎక్స్ కి సో థర్టీ ప్లస్ వై వైజీక్వల్స్ టు ఫార్టీ డిగ్రీస్ సో ఎక్స్ ఇజ్ టు ఎంత థర్టీ ప్లస్ ఫార్టీ సెవెంటీ డిగ్రీస్ సో దీస్ ఆర్ ది ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఓకే అండర్ ఫర్ యూ నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం ఇన్ ద గివెన్ ఫిగర్ సెగ్మెంట్ షోన్ బై ఆరో హెడ్స్ ఆర్ ప్యారలల్ సో ఇక్కడ మనకి ఆరోస్ రిప్రజెంట్ చేస్తున్నారు కదండి అంటే ఈ టూ లైన్స్ పార్లల్ అని ఓకేనా సో మనకి ఏ ఫిగర్ అయినా తీసుకోండి మనకి ఆరోస్ ఇచ్చినారంటే ఆ టూ లైన్స్ పార్లల్ గా ఉంటాయి అంటే సేమ్ సైడే ఉండాలన్నమాట ఆరోస్ ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ సైడ్ అప్ సైడ్ చూపిస్తున్నాయి కదా అంటే ఈ టూ ఆరోస్ అంటే ఈ టూ లైన్స్ అనేది పార్లల్ గా ఉన్నాయి అని ఓకేనా ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ కూడా ఎక్స్ అండ్ వై వాల్యూస్ అవుట్ చేస్తాం సో ఇవి టూ లైన్స్ ప్యారల లైన్స్ అంటే మనం ఇది ట్రాన్స్వర్సల్ లైన్ తీసుకోవచ్చు అండ్ ఇది కూడా ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది ఓకేనా సో ఒకసారి ఇది చెక్ చేయండి ఓన్లీ ట్రాన్స్వర్సల్ లైన్ చూడండి సో హియర్ థర్టీ డిగ్రీస్ అండ్ దిస్ సైడ్ ఎక్స్ డిగ్రీస్ హ్యావింగ్ సో ఈ టూ యాంగిల్స్ ఏమవుతాయి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవి రెండు ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటాయి సో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు వింటే క్లియర్ గా అర్థమవుతుందండి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏమి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏమి ఓకేనా సో వాచ్ దట్ వీడియో ఆల్సో సో హియర్ ఎక్స్ ఇజక్వల్స్ టు థర్టీ డిగ్రీస్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసినట్టు ఈజీగా థర్టీ అని నెక్స్ట్ వై యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సో మళ్ళీ ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాదండి ఇదేమో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఉండాలా అంటే ఈ యాంగిల్ అనేది ఇటు సైడ్ లోపల ఉండాలి కానీ ఇది మిడిల్ లో ఉంది సో ఇది మళ్ళీ ఇంకా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాదు సో నెక్స్ట్ ఎలా థింక్ చేస్తాం ఒక్కొక్క ట్రయాంగిల్ గా అంటే ఇక్కడ టూ ట్రయాంగిల్స్ గా డివైడ్ అయింది కదా ఈ ట్రయాంగిల్ చూడండి సో ఇటు సైడ్ ఓన్లీ ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకున్నామంటే మనకి టూ ఆపోజిట్ యాంగిల్స్ ఉండాలా ఇక్కడ లేదు ఓన్లీ వన్ యాంగిల్ ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ కాదు నెక్స్ట్ ట్రయాంగిల్ చూసాం ఓకేనా ఈ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేసామంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది దీనికి ఆపోజిట్ టూ యాంగిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఇది సాల్వ్ చేయొచ్చు వై యాంగిల్ ని ఓకేనా సో వై ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ అంటే మనకు తెలుసు థర్టీ థర్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అలా యాడ్ చేస్తే మనకి వై యాంగిల్ వచ్చేస్తుంది ఓకే సో ఫ్రమ్ ద ఫిగర్ ఎక్స్ ఈక్వల్స్ టు థర్టీ డిగ్రీస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ దిస్ వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ సో థర్టీ ప్లస్ ఫార్టీ ఈక్వల్స్ టు సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఓకే నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం ఇన్ ద గివెన్ ఫిగర్ సైడ్స్ క్యూపీ అండ్ ఆర్క్యూ ఆఫ్ క్యూపీ అండ్ ఆర్క్యూ సో క్యూపీ అంటే ఈ సైడ్ అండ్ ఆర్క్యూ ఈ సైడ్ ఏం చేస్తున్నారు ఆఫ్ పీ క్యూఆర్ సో పీక్యూ పీక్యూఆర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ పాయింట్స్ ఎస్ అంటే రెస్పెక్టివ్లీ ఓకే సో మనకి ఇక్కడ ఈ సైడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు అండి ఎస్ అండ్ టీ వరకు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఓకేనా అంటే ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ క్యూ ని సో పి సైడ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎస్ వరకు అండ్ క్యూ సైడ్ అంటే క్యూ టు టీ వరకు మనం ఇది ప్రొడ్యూస్ చేస్తున్నాం సైడ్ ఓకే ఇఫ్ ఎస్పీఆర్ ఇజికల్స్ టు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చినారు ఇక్కడ పి దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ నెక్స్ట్ పీక్యూ క్యూ టీ ఇజికల్స్ టు వన్ టెన్ డిగ్రీస్ అంటే క్యూ ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా వన్ హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ వాట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ యాంగిల్ పిఆర్క్యూ సో పిఆర్క్యూ అంటే మనం ఆర్ యాంగిల్ అవుట్ చేయాలి సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తామంటే ఇక్కడ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇన్సైడ్ పి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇన్సైడ్ పి యాంగిల్ వచ్చిందనుకో సో నెక్స్ట్ మనం ఓకేనా సో అప్పుడు నెక్స్ట్ ఆర్ యాంగిల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ ఇన్సైడ్ ఆంగిల్ యాంగిల్ వచ్చిందనుకో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి వన్ టెన్ డిగ్రీస్ ఫిజీక్వల్స్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ ఆర్ ఫైండ్ అవుట్ చేస్తామంటే యాంగిల్ ఆర్ వాల్యూ వచ్చేస్తుంది ఓకే సో లేదు అంటే ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట అంటే మన ఈజీగా అనమాట మనకి ఏ మెథడ్ ఇలా అయినా చేయొచ్చు లేకపోతే ఇక్కడ లీనియర్ పేర్ అయినా మనం తీసుకోవచ్చు ఓకేనా సో హియర్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ అ లీనియర్ పేర్ పీక్యూటి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ హియర్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ అండ్ పీక్యూఆర్ వీ డోంట్ నో సో రైట్ దట్ వన్ యాజ్ ఇట్ ఈస్ వన్ ఎయిటీ సెవెంటీ డిగ్రీస్ సో ఇక్కడ మనకి సెవెంటీ డిగ్రీస్ వచ్చింది కదా నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏది సో పిఆర్క్యూ అంటే మనం ఇక్కడ జనరల్గా గా సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు ఓకేనా సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ సో హియర్ పీక్యూ ఆర్ ప్లస్ పిఆర్క్యూ ఓకే వన్ థర్టీ ఫైవ్ ఈక్వల్స్ టు సెవెంటీ ప్లస్ పీఆర్క్యూ సో క్యూ హౌ మచ్ వన్ థర్టీ ఫైవ్ మైనస్ సెవెంటీ సెవెంటీక్వల్స్ టు సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో